సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు నేడు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వంకు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా నియోజకవర్గంలో పార్టీని కాపాడిన కీర్తిశేషుడు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న తనయుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఆయనను పార్టీ నుండి బయటకు వెళ్లకుండా కాపాడుకోవడంలో అధిష్టానం విఫలమైందన్నారు. పార్టీ నడిపిన వారికే భద్రతా భరోసా కూడా ఇవ్వని పార్టీలో సాధారణ నాయకులు కార్యకర్తలు జెండా మోసినా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని తాము నమ్ముకున్న మమ్మల్ని నడిపించిన నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి వెంటనే తాము నడుస్తామని త్వరలో బీజేపీ పార్టీలో చేరుతామన్నారు. నవీన్ రెడ్డి అనే వ్యక్తి టీఆర్ఎస్లో చేరడంతో ఈ కార్యకర్తలకు భరోసా లేకుండా పోయింది. అందుకోసం మేము గత యాభై సంవత్సరాల నుంచి బొమ్మ శ్రీరామ్ కానీ వారి యొక్క తండ్రి బొమ్మ వెంకన్న గారు కానీ ఈ పార్టీని ఎంతో అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్ళిన తరుణంలో ఇలా నవీన్ రెడ్డి అనే పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని ఇలా మోసం చేస్తున్నాడు. అందుకోసం మా కార్యకర్తల తనకే భరోసా లేనప్పుడు మాలాంటి సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన భరోసా ఉంటుందని చెప్పేసి మేము ఇవాళ మా పార్టీకి సభ్యత్వానికి మరియు మాకు ఇచ్చిన పదవులకు రాజీనామా చేసుకుంటూ నేను సిద్దిపేట జిల్లా ఎస్టీసెల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసుకుంటూ నాతో పాటు ఎస్టీసెల్ ఇంట్లో దాగునాయక అక్కలపేట మండల అధ్యక్షుడు రాజీనామా ప్రకటించాడు. నాతో పాటు మిత్రుడు రీసంపల్లి శ్రీకాంత్ కాన్స్టిట్యున్సీ ఉపాధ్యక్షుడు తను కూడా రాజీనామా చేయడం జరిగింది. మరియు నాతో పాటు ఈసం చుక్కం గణేష్ యూత్ నాయకులు అక్కరపేట మండలం తాను కూడా రాజీనామా చేయడం జరిగింది. మాతో మిత్రులు ముందు రాజీనామా చేసుకుంటూ త్వరలోనే మేము బొమ్మ శ్రీరామ్ వెంట ఉంటామని చెప్పేసి ప్రకటిస్తున్నాం.